నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రవి. విశాఖమన్యంలో గంజాయి మత్తు, గంజాయి సాగు నియంత్రణకు యువత మత్తు మాదక ద్రవ్యాల వినియోగంపై వెళ్లకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటం లేదు. గంజాయి సాగు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు పండించడానికి అనువైన నేల మన్యంలో ఉంది. అయినప్పటికీ ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుండటంతో మన్యంలో మత్తు పంట సాగు చేసేవారి సంఖ్య, రవాణా చేసేవారి సంఖ్య అధికమైంది. దీంతో కొంతమంది ముఠాలుగా ఏర్పడి నగరాలతో పాటు పల్లెలకు సైతం గంజాయిని రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు రక్షణ కవచంగా ఉన్న ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం ఇప్పుడు గంజాయి సాగుకు అడ్డాగా ఎందుకు మారింది? దేశ విదేశాల్లో గంజాయి వ్యాపార విస్తరణకు విశాఖ కేంద్రంగా ఎలా తయారైంది? తెలుగు రాష్ట్రాల్లోనూ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి గంజాయి కారణమైపోయింది. దాదాపు 20 ఏళ్ల క్రితం విశాఖ మన్యంలో కనిపించని గంజాయి నేడు 10,000 ఎకరాలకు విస్తరించడానికి ప్రభుత్వాల పాపిష్టి విధానమే కారణం. గంజాయి సాగంతా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరగడంతో వారి వైపు గిరిజనులు ఆకర్షితులు కాకుండా తొలుత ఆధమవైపు వీరి ఆలోచన మళ్లేలా గంజాయి సాగు పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాయి. ప్రభుత్వం మావోయిస్టు ప్రాబల్యం మన్యంలో కాస్త తగ్గినా గంజాయి సాగును నియంత్రించే చర్యలు చేపట్టడం లేదు. ఈ వికృత వ్యూహం ఫలితంగానే విశాఖ మన్యంలోని 11 మండలాల్లో మంచంగిపుట్టు, పెద్దబైలు, డుంబ్రిగూడ, ఉకుంపేట, పాడేరు, జీమాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లోని ఏఓబిలో దాదాపు 1,000 గ్రామాల్లోని 10,000 ఎకరాల్లో గంజాయి సాగు అవుతోంది. 10,000 ఎకరాల్లో సాగు అవుతున్న గంజాయి విలువ మార్కెట్లో 2,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాగు అవుతున్న గంజాయిని ధ్వంసం చేయడానికి భద్రతాపరమైన ఇబ్బందులు, రవాణా సమస్యలు ఉన్నాయని పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి గంజాయి సాగుతో గిరిజనులు పొందే లబ్ధి కంటే వివిధ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు, వ్యాపారులకు కలిగే ప్రయోజనమే ఎక్కువ. వారంతా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. మన్యంలో తిష్టవేసి మార్కెట్లో గిరాకీ ఉన్న శీలావతి గంజాయి సాగు పట్ల మెళకువలు గిరిజనులకు నేర్పించి రవాణాకు వారిని ఉపయోగించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక్కడ కూడా గిరిజనులు గంజాయి వ్యాపారులు మోసగిస్తున్నారు. సాంప్రదాయ వ్యవసాయ పంటల ద్వారా ఎకరాపై వచ్చే 20-25 వేల రూపాయలు అదనంగా మరో 10,000 రూపాయలు చెల్లించి మిగిలిన సొమ్మంతా తీసుకొని గంజాయి వ్యాపారులు లబ్ధి పొందుతున్నారు. పేకట్లలోని గంజాయి దొరికిపోతుందని తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ద్రవ రూపంలో తయారు చేయించి బాటిల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్యాకెట్లోని గంజాయిని పసిగట్టి పట్టుకునే డాబర్మెన్ తెగకు చెందిన కుక్కలను పోలీసులు రంగంలోకి దించితే వ్యాపారులు గంజాయిని ద్రవ రూపంలో తయారు చేసి విక్రయించే ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్నారు. గంజాయి కేసుల్లో అత్యధిక మంది గిరిజనులు పట్టుబడి జైళ్లు పాలవుతుండగా వ్యాపారులు దొరకకుండా లాభాలు సంపాదిస్తున్నారు. గంజాయి మత్తుకు యువత అలవాటు పట్టమే కాదు, ఉన్నత చదువులు చదువుకొని ఉపాధి లేని నిరుద్యోగులను రవాణాకు ఉపయోగించుకోవడంతో గంజాయి రవాణాలో వారు దొరికిపోతున్నారు. వాస్తవానికి గంజాయి సాగును నిర్మూలించే శక్తి సామర్థ్యాలు ప్రభుత్వానికి, పోలీసులకు లేక కాదు. మావోయిస్టుల ఏరివేతకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ డీజీపీలతో సమావేశమై సంయుక్త కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించిన ప్రభుత్వాలకు గంజాయి సాగు నిర్మూలనకు పెద్ద సమస్య ఏమీ కాదు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న పోలీసులు తలుచుకుంటే గంటల్లో సాగును ధ్వంసం చేయగలరు. ఒక దశలో శాటిలైట్ ఇమేజ్, డ్రోన్లు ఉపయోగించి గంజాయి సాగును ధ్వంసం చేయాలని పోలీసులు భావించారు. ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో రవాణా మార్గాల్లో గంజాయి రవాణా చేసి వారిని పట్టుకోవడానికే పోలీసులు పరిమితమవుతున్నారు. ఇంకా దీనిపై మరింత సమాచారం ఈశ్వర్, మా రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి, అంటే విశాఖలో ముఖ్యంగా మన్యం ఏరియాల్లో దాదాపు గంజాయిని పండించడం, అది అక్రమంగా తరలించడం, ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తంతు. దీని వెనక అంటే చాలామంది పెద్దలు ఉంటున్నారు, రాజకీయ లేకపోతే ప్రభుత్వ అధికారులు ఉంటున్నారు, కానీ అమాయకమైనటువంటి గిరిజన పుత్రులు బలవుతున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి ఈశ్వర్? విశాఖ ఏజెన్సీలో
పంట యథేచ్ఛగా కొనసాగుతుంది. దాని మీద సివిఆర్ న్యూస్ లోతైన గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. సివిఆర్ న్యూస్ నిఘా టీము ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులన్నిటి మీద లోతైన దర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తులో మనకు వచ్చిన సమాచారం ఏంటంటే విశాఖ ఏజెన్సీ మొత్తం మీద 11 మండలాల్లో 1000 గ్రామాల్లో 10,000 ఎకరాల్లో ఈ గంజాయి నిషా పంట జోరుగా సాగుతుంది. అది మార్కెట్ వాల్యూ ఒకసారి మనం చూసినట్లయితే 2,000 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ చేసే అవకాశం అయితే మనం అంచనా వేయడానికి వచ్చాము. అయితే ఒక్క విశాఖ ఏజెన్సీ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే అరకు, చింతపల్లి, పాడేరు, దుమ్రిగూడ, అలాగే చింతపల్లి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు ఏజెన్సీలో ఉన్నటువంటి 1000 గ్రామాల్లో ఈ పంట సాగుతూ ఉంది. ఈ పంటను ధ్వంసం చేయాలంటే అధికారులకి పోలీసులకి పెద్ద లక్ష్యం కాదు. గతంలో కూడా పూర్తి స్థాయిలో ఈ పంట మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ కూడా కొన్ని మారుమూల గ్రామాలు మొత్తం కూడా మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. మావోయిస్టులు ఆ డెన్నుగా చెప్పుకునే ప్రాంతాల్లోనే ఈ గంజాయి పంట యథేచ్ఛగా కొనసాగుతుంది. అయితే ఈ ఏజెన్సీ ప్రాంతంలో పండే పంట శీలావతి పంటగా చెప్తూ ఉంటారు. శీలావతి గంజాయి పంటకి మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. దేశాల్లో ఇతర దేశాలకు కూడా విశాఖ ఏజెన్సీ ఏదైతే ఉమ్మడి జిల్లాలుగా ఇప్పుడు ఉన్నటువంటి విశాఖ ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ మత్తు పంటని దీనికి సంబంధించినటువంటి పేరు ఏదైతే శీలావతి గంజాయి పంటకి మంచి గిరాకీ ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకి ఇతర రాష్ట్రాలకు కూడా రవాణా జరుగుతుంది. ఇదంతా కూడా పోలీసులకి తెలిసే జరుగుతుందన్న విమర్శలు సర్వత్రా కూడా వినిపిస్తూ ఉంటాయి. ఏజెన్సీలో ప్రతి చోట కూడా 200 కేజీలు, 300 కేజీలు, 600 కేజీలు, 1000 కేజీలు గంజాయి ఎప్పటికప్పటికి దొరుకుతూ ఉంటుంది. అయితే దొరికే గంజాయి పట్టుబడేది మాత్రం చాలా తక్కువ. ఇక్కడ ఏదైతే 600 కేజీల గంజాయి, 1000 కేజీల గంజాయి దొరుకుతూ ఉంటే 200 టన్నులు, 300 టన్నులు పెద్ద ఎత్తున గంజాయి ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి, ఏఓబి నుంచి అటు ఒడిశా ప్రాంతానికి వెళ్ళిపోవటం, జలమార్గం, రోడ్డు మార్గం, వాయు మార్గం, మూడు రకాలుగా ఈ గంజాయి ఎగుమతి జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. దీని వెనకాల పెద్ద మాఫియా కూడా ఉంది. అయితే ఈ గంజాయి గత 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది. అంతకు ముందు లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల డెన్ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని ఈ వ్యాపారం జరుగుతుంది. దాదాపు 1000 గ్రామాల్లో ఈ పంటను పండిస్తున్నారంటే ఏ స్థాయిలో గంజాయి సాగు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 11 మండలాల్లో కూడా పదకొండు మండలాల్లో దాదాపు ఈ గంజాయి విస్తరించింది. మరో పక్క అధికారులు కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. పక్క రాష్ట్ర సరిహద్దుల్లో కూడా వాటిని గంజాయిపై ఒక నిఘా పెడుతున్నారు. అయినా సరే ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దల హస్తం ఉందా, లేకపోతే రాజకీయ నేతల బడా బాబుల యొక్క హస్తం ఉందనుకోవచ్చా? ముఖ్యంగా గిరిజన పుత్రులు దీనికి బలవుతున్నట్లు తెలుస్తుంది. మరోపక్క సిటీ వాతావరణానికి వస్తే ఇంజనీరింగ్ స్టూడెంట్లు అవ్వచ్చు, లేకపోతే ఉన్నత చదువులు చదువుతున్నారు కూడా దీనికి బానిస అవుతున్నట్టుంటే మనం చూస్తున్నాం. అయినా సరే కొంతమంది నిరుద్యోగం అవ్వచ్చు, లేకపోతే ఎటువంటి ఉపాధి లేక కొంతమంది ఈ మార్గం వైపే వెళుతున్నారు. కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేక, లేకపోతే అక్కడ ఏంటి ఉదారంగా చూసి చూడనట్లుగా వ్యవహరించడమే దీనికి కారణం అనుకోవచ్చా ఈశ్వర్? ఖచ్చితంగా అటు అధికార పార్టీ గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద అనేక విమర్శలు రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మీద కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతల హస్తం ఉందనేది ఎవరికి వారు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటున్నారు. కాకపోతే ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన సంఘాలు మొత్తం కూడా పూర్తిగా ఈ గంజాయి పంటకు మద్దతు చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక వనరుగా ఇది కనిపిస్తుంది. ఖచ్చితంగా వారు డబ్బు సంపాదించాలంటే ఈ గంజాయి పంటను పండించాలి. అక్కడ పండుతున్నటువంటి పంట కూడా మార్కెట్ లో మంచి గిరాకీ రావటం, శీలావతి పంట అంటే చాలు, ఖచ్చితంగా ఇది అరకు ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి దీనికి ఒక గిరాకీ ఉంటుంది. అందులో భాగంగానే అక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా ఈ గంజాయి పంటను యథేచ్ఛగా పండిస్తున్నారు. కొండలు దాటి మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీలోకి వెళ్ళి పండిస్తూ ఉంటారు కాబట్టి అక్కడికి మిగతా మైదాన ప్రాంతం నుంచి అక్కడికి అధికారులు కానీ పోలీసులు కానీ వెళ్ళాలంటే కూడా కాస్త కష్టంగా ఉంటుంది. ఏదైనా స్పెషల్ డ్రైవ్ పెట్టి మరీ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత 20 ఎకరాలు 30 ఎకరాల్లో ఉన్నటువంటి గంజాయి సాగుని ధ్వంసం చేసి దాన్ని కాల్ చేసి బయటకు వచ్చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు మనం సివిఆర్ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని 10,000 ఎకరాల్లో గంజాయి సాగు సాగుతుంటే 20 ఎకరాలు 30 ఎకరాలు ధ్వంసం చేస్తే ఏమాత్రం దాన్ని కంట్రోల్ చేస్తారనేది మనకు అర్థమవుతుంది.
పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలంటే అటు ఏఓబి ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో ఉన్నటువంటి పోలీసులతో పాటు రెండు రాష్ట్రాలు అటు ఒడిశా ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా కంబైన్డ్ ఆపరేషన్ చేసి పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తే ఈ గంజాయి సాగును అరికట్టవచ్చు. గంజాయి సాగును అరికడితే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఏదైతే స్మగ్లింగ్ ఉంటుందో గంజాయి స్మగ్లింగ్ దాన్ని కూడా అరికట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ గంజాయి పంట ద్వారా ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ విశాఖలో ఉన్నటువంటి బీచ్ రోడ్ కావచ్చు, రుచికొండ కావచ్చు, చాలా ప్రాంతాల్లో యారాడ బీచ్ కావచ్చు, యథేచ్ఛగా అక్కడ గంజాయిని అమ్ముతూ ఉంటున్నారు. అర్ధరాత్రి దాటిన వరకు కూడా ఈ గంజాయి పంటను స్మగ్లింగ్ చేసే ముఠా కూడా ఉంది. ఏదైతే గంజాయికి సంబంధించినటువంటి కేసుల్లో ఇరుక్కొని జైలు పాలైన వాళ్ళు దాదాపు 600 నుంచి 700 మంది ఉన్నారంటే ఏ స్థాయిలో ఈ గంజాయి మీద కేసులు కూడా పోలీసులు పెడుతున్నారనేది మనకు అర్థమవుతుంది. విశాఖ సెంట్రల్ జైల్లో పెద్ద ఎత్తున గంజాయి కేసులకు సంబంధించిన కేసులే ఉన్నాయంటే ఏ స్థాయిలో ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుందో మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన వందల సంఖ్యలో బళ్ళు కావచ్చు, వెహికల్స్ కావచ్చు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లోనే పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా సరే గంజాయి రవాణా మాత్రం అరికట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఖచ్చితంగా ఈ గంజాయి రవాణాన్ని అరికట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని అనర్థాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత మొత్తం కూడా చెడిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈశ్వర్, అంటే ప్రధానంగా అంటే తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వచ్చేది, ఇది నిషిద్ధమైనటువంటి పదార్థం అయినా సరే దీన్ని ద్రవరూపంలోకి మార్చడం ఒక్కోసారి, అంటే ఈ కేటుగాళ్ళు ద్రవరూపం నుంచి మళ్ళీ వివిధ రూపాల్లో తీసుకువెళ్ళటం, అంటే రాష్ట్రాలే కాకుండా ఇతర దేశాలకు కూడా తరలించే విధంగా అక్కడ తయారవుతుంది, అక్కడ ముఠాలుగా ఏర్పడి ఇతర దేశాలకు కూడా తరలిస్తున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో మీరన్నట్లు కొన్ని రాష్ట్రాల డీజీపీ స్థాయి అధికారులు కూడా దీని మీద ఒక మానిటరింగ్ నిర్వహించారు, కానీ అన్ని అధికారులు కూడా అంటే అన్ని రాష్ట్రాల యొక్క పోలీస్ సిబ్బంది కూడా దీని మీద కూంబింగ్ నిర్వహించి ధ్వంసం చేస్తే తప్ప దీనికి పరిష్కారం లేదు. ఒకసారి ధ్వంసం చేస్తారు, మీరన్నట్లు ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ధ్వంసం చేశామని చెప్పేసి మీడియా సాక్షిగా ఫోటోలు దిగటం, లేకపోతే దాన్ని మీడియాలో చూపించడం, లేకపోతే మేము ఇంత వాల్యూ కలిగినటువంటి గంజాయిని మేము పట్టుకోగలిగామని చెప్పేసి ఫోటోలు దిగుతున్నారకే పరిమితం అవుతుంది తప్ప దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించారు. నిర్మూలించాలంటే అంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో, ఆదివాసీలు కానీ ఎవరైనా సరే ఆ తెక్కు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించాలా, వాళ్ళని మోటివేట్ చేయాలా, ఈ పంట ఇది పండించకూడదు, ఇది నిషిద్ధం అని చెప్పేసి ఆ విధంగా. కానీ ఆ విధంగా ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే అక్కడ పోవటానికే చాలా కష్టతరం అనుకుంటున్నారా ఈశ్వర్? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు వాళ్ళని మోటివేట్ చేయడానికి అధికార పార్టీలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఒక వాళ్ళకు సెమినార్ లాగా పెట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇటువంటి పంటను పండించకూడదని గతంలో చాలా సార్లు చెప్పారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరి మాట కూడా వినే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠాలు చాలా బ్యాక్ఎండ్ లో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ఆ గిరిజనులకు ఇస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళని పెద్ద దేవుళ్ళలాగా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఏదన్నా కేసులు ఉన్నా సరే మా మీద కేసులు పెట్టుకుంటాము, మీ కేసులు పడినా ఇబ్బంది లేదు అనే తీరులో అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఈ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి కొంతమంది టీం ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ స్మగ్లింగ్ చేయడానికి ఇష్టపూర్వకంగానే ఉంటారు. దాని వాళ్ళని మనం ఒకసారి కౌన్సిలింగ్ చేసినా సరే ఇనే పరిస్థితి ఉండదు, అవసరమైతే ఆ ప్రాంతాల్లోకి వెళ్ళిన వాళ్ళ మీద కూడా దాడులకు తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అధికారులు కానీ పోలీసులు కానీ ఆ ఇంటీరియర్ ప్రాంతానికి వెళ్ళటానికి కూడా భయపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈశ్వర్, అంటే వీళ్ళు గిరిజనులు ఎవరైతే ఉన్నారో, ఈ గంజాయి సాగు చేసేవాళ్ళు అంటే పెద్ద పెద్ద బడా నేతలు మాత్రం ఫీల్డ్ లోకి రారు, కానీ వీళ్ళు ఎవరైతే కొద్ది గొప్ప 20,000 25,000 వాళ్ళకి అంటే అవే పెద్ద ఎక్కువ ఆదాయంలాగా చూసుకొని వాటిని పెట్టుబడిగా పెట్టి వ్యాపారస్తులు, ముఖ్యంగా వ్యాపారస్తులు దొరికితే వీళ్ళే దొరుకుతారు, కానీ పెద్దల హస్తం కానీ లేకపోతే వాళ్ళ పేర్లు కానీ బయటకు రాకుండా వీళ్ళే ఆ కేసుల ద్వారా విడిపించడం కానీ రకరకాలైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వాస్తవాలేనా? ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్థానిక కొంతమంది నేతలకు కూడా దీంట్లో హస్తం ఉంది. ఇప్పటికే కొంతమందిని పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చిన్న చోట నాయకులు గ్రామీణ ప్రాంతాలు మండల స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది నేతలను కూడా అరెస్ట్ చేశారు, అది గతంలో కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బుకు ఆశపడి అక్కడ ఈ గంజాయి పంట స్మగ్లింగ్ చేయడం ద్వారా లూజ్ అమౌంట్ పెద్ద అమౌంట్ వచ్చే అవకాశం ఉంది, కష్టపడే పని లేదు. ఖచ్చితంగా దీన్ని ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి, ఇప్పుడు అరకు ప్రాంతం నుంచి అనంతగిరి నుంచి చింతపల్లి పాడేరు నర్సీపంతరం కొన్ని బోర్డర్స్ కొన్ని పాయింట్స్ అనేది వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, అక్కడి నుంచి అక్కడికి మార్చడం ద్వారా వాళ్ళ పని అయిపోతుంది, వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చేస్తారు, కాబట్టి వాళ్ళు చాలా సేఫ్ జోన్ లో ఉంటారు. ఎక్కడైతే దొరుకుతారు అనుకున్న దాని ప్రకారం చిన్నది ఏదైతే 200 300 400 కేజీలు గంజాయి మాత్రమే దొరుకుతూ ఉంటుంది,
పెద్ద ఎక్కువ టన్నుల్లో ఉన్నటువంటి గంజాయి మాత్రం వాళ్ళకి వెళ్లాల్సిన రూటు పోలీసులకు కూడా ముందే సమాచారం ఉంటుంది. వాళ్ళు కూడా అవసరమైతే కలుగప్పి ఇంకొక రూట్ లో, ఒక రూట్ లో 400 కేజీలు గంజాయి దొరికితే ఇంకో రూట్ లో దాదాపు 2000 టన్నుల్ని బయటకు పంపించేట్టు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి పూటే ఈ జర్నీ మొత్తం కూడా చేస్తూ ఉంటారు. అటు పక్క రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూడా దీన్ని తరలిస్తున్నారంటే ఏ స్థాయిలో వాళ్ళు చక్రం తిప్పుతున్నారు, మధ్యలో ఉన్నటువంటి స్మగ్లర్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది అరెస్ట్ అవుతారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు, మళ్ళీ ఇదే వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇది విశాఖ, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మత్తు పంటకు సంబంధించిన పూర్తి స్థాయిలో సివిఆర్ న్యూస్ ద్వారా వచ్చినటువంటి పక్కా సమాచారాన్ని భావిప్రాయించాలని తెలిసే విధంగా ఈ రోజు మనం వార్తా కథనాన్ని కూడా టెలికాస్ట్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. అది విశాఖ ఏజెన్సీలో జరుగుతున్నటువంటి గంజాయి అక్కడ అక్రమ రవాణా ఏదైతే ఉందో దానికి సివిఆర్ న్యూస్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అక్కడ ఒక కూంబింగ్ నిర్వహించి అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్ కట్గా చూపిస్తున్నటువంటి అంశం. మరో పక్క అంటే చాలామంది గిరిజనులు అక్కడ ఉన్నటువంటి విశాఖ ఏజెన్సీలో ఉన్నటువంటి మన్యపుత్రులు ఎవరైతే ఉన్నారో, గిరిజనులు ఎవరైతే ఉన్నారో, దీనికి అంటే తక్కువ వాళ్ళకి ఇచ్చేది తక్కువ కానీ కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. దాదాపు 11 మండలాల్లో జరుగుతుంది, 1000 ఎకరాల్లో ఈ గంజాయి సాగు అవుతుందని చెప్పేసి మన సివిఆర్ న్యూస్ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్టు మనకు అందుతుంది. అక్కడ ఉన్నటువంటి మా రీజనల్ కోఆర్డినేటర్ అవ్వచ్చు, లేకపోతే ఫీల్డ్ రిపోర్టర్లు అవ్వచ్చు, అక్కడ పోయి వాళ్ళు ప్రాణాలకు తెగించి అక్కడ చేస్తున్నటువంటి ఈ యొక్క కూంబింగ్ ఏదైతే ఉందో అది ప్రజలకు తెలియటం కోసం ఎక్కడ ఏం జరుగుతుందనే విధంగా సివిఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నం, అంటే ప్రజలకు తెలియటం కోసం ఒకటి, ఈ ఇట్లాంటి అక్రమ రవాణా ఏదైతే ఉందో, ఈ మత్తు పదార్థానికి బానిస అవుతున్నటువంటి యువత ఒక పక్క, మరోపక్క ఈ అక్రమ రవాణా దీని వెనక ఎంతమంది బడా నేతలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారనేది కూడా సివిఆర్ వెలుగు తీయటం కోసం చేసినటువంటి ప్రయత్నం, మరోపక్క ప్రజలకు తెలియటం కోసం, మరోపక్క యువత మత్తు మందుకు అలవాటు పడకూడదు అని చెప్పేసి ఎక్కడ జరుగుతుంది లోపం అని చెప్పేసి ఒక సూక్ష్మ స్థాయిలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసిందని కూడా. ఉమ్మడి జిల్లాలతో పాటు ఇప్పుడు 4 జిల్లాల్లో ఈ గంజాయి విపరీతంగా రవాణా అవుతుంది. అల్లూరు సీతారాం జిల్లా నుండి, అలాగే పాలపురం దుర్గా రాష్ట్రం నుండి, అలాగే విజయనగరం జిల్లా సరిహద్దులు పెట్టుకొని దోపిడీదారులు గంజాయిని రవాణా చేస్తున్నారు. అమాయకులు బలైపోతున్నారు. అలాగే బావి తరాల నుండి 20-30 సంవత్సరాల యువత ప్రధానంగా దీని బానిసలైపోయి ఈరోజు సాగు బతుకుల మీద పట్టాడుతుంది. వాళ్ళ కుటుంబాలు కొన్ని వీసిపాలే పరిస్థితుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేయకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. అందువల్ల ఇప్పటికైనా మించిపోయిన లేదు. అసెంబ్లీలోని పార్లమెంట్లోనూ దీనిపైన ఈ డ్రగ్స్ కానీ లేదా ఈ ఇతరత్ర ఏదైతే ఉన్నాయో గంజాయి లాంటి మత్తు పదార్థాలు, ఈ పదార్థాలు అరికట్టడానికి, రవాణా నుండి ఈ అరికట్టి బావితరాలు కాపాడడానికి పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ సుదీర్ఘమైన చర్చ జరిపి భవిష్యత్తులో బావితరాలకి ఆ జీవనం కొనసాగించే విధంగా మంచి జీవనం, అలాగే భారతదేశంలోనూ ఎక్కువ మంది చనిపోయినట్టు ఈ డ్రగ్స్ ఉపయోగించుకున్న ఆడపిల్లల మీద అగత్యాలు అత్యాచారాలు అయితే జరుగుతున్నాయి. అందువల్ల ప్రభుత్వాలతో పాటు ప్రధానంగా ఈ మేధావులు అభ్యయవాదులు దీని పట్ల ఒక దృష్టి పెట్టి పార్లమెంట్లోని అసెంబ్లీలో చర్చించి రవాణా అక్రమ రవాణా అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ అధికారులు వచ్చినగా నుంచి గంజాయి రవాణా అనేది చాలా ఎక్కువగా రాష్ట్రంలో అవుతూ ఉన్నది. దీనిపై పోలీసులు అడపా తడపా ఎక్కడికెక్కడ చర్యలు తీసుకున్నా అధికార పార్టీ యొక్క నాయకులు కానీ అధికారుల యొక్క సహకారాలతోటి 10 విధాలుగా రవాణా అయితే 2 విధాలు పట్టుకున్నారు, 8 విధాలకు అవకాశం ఇస్తూ ఉన్నారు పోవడానికి. బయట మీడియాకి పబ్లిక్కి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పుకోవడం కోసం ఆ 2 అమాయకులు అటువంటి వాళ్ళనేమో అట్లా ఇరికించి జైల్లో పంపించి ఇందులో పండిపోయిన మేధావులు అటు వాళ్ళవి వీటిని సప్లై చేయడం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. పోలీసులు ఇంకా దీనిపై కింద స్థాయి చర్యలు, 2 పోలీసులకు కూడా ఈ రాష్ట్రంలో కానీ జిల్లా కానీ సరిపడ యొక్క సిబ్బంది లేకపోవడం వల్ల వాళ్ళు కూడా వీటిని అరికట్టడం కొద్దిగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు డీజీపీ గారు కానీ పోలీసులకు సంబంధించి ఎక్కువగా సిబ్బంది నియామకం చేస్తే వీటి పట్ల వాళ్ళు ఎక్కువ చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే రాష్ట్రం ఈరోజు చూస్తే సమాజంలో ఒకవైపు నేరాలు జరుగుతూ ఉన్నాయి, అనేక కేసుల్లో పోతూ ఉంటే కొన్ని ఇట్లా పట్టించుకోవడం జరగడం వల్ల కాబట్టి సిబ్బందిని చేసి సిబ్బంది తక్కువ ఇబ్బందిగా ఉంది.
రైట్. గంజాయికి అలవాటు పడ్డవారు దాదాపు 2 కోట్ల మంది ఉంటారని అంచనా. ఉత్తరప్రదేశ్, సిక్కిం, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో గంజాయి వినియోగం అధికంగా ఉంది. ఈ రాష్ట్రాలకు విశాఖ మన్యం నుంచి గంజాయి వివిధ మార్గాల్లో చేరుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గంజాయికి అలవాటు పడ్డవారిలో ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధికారుల విచారణలో బయటపడింది. అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ మండలి కొన్నేళ్ల క్రితం విడుదల చేసిన వార్షిక నివేదికలో గంజాయి లభ్యత భారతదేశంలో ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా విస్మరించలేనిదని గుర్తించింది. మత్తుకు అలవాటు పడ్డ వ్యక్తుల మెదడు, నాడీ మండల వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంజాయి కేజీలు దొరుకుతుంది, పోలీసులు పట్టుకుంటున్నారు, కానీ వాటి మీద యాక్షన్ ఏమీ కనిపించడం లేదు. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఈ 4 ఏళ్లలో గంజాయి పట్టివేతనే కనిపించడం అనేది చాలా హేయమైన చర్య. ఎందుకంటే ఇది ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి, భావి భారత పౌరుల్ని, విద్యార్థుల్ని నెట్టేట ముంచడానికి, మత్తుల్లో ముంచడానికి తగినటువంటి ఏర్పాటుగా మారే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు కోల్పోతారు, ఆరోగ్యం కోల్పోతారు, మన రాష్ట్ర భవిష్యత్తు కూడా అంధకారమయ్యే పరిస్థితి దీనివల్ల నెలకొంది. ఇప్పటికే పాచిపంట మండలంలో గత 20 ఏళ్ల క్రితం పంట పండించేవారు ఈరోజు అనంతగిరి, అరకు, ఒరిస్సా ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఎక్కువ దిగుమతి అవ్వడం, ముఖ్యంగా మన జిల్లా మత్తులో ముంచే విధంగా గంజాయిని తయారు చేయడం, అమ్మకాల కేంద్రాలుగా మార్చడం అనేది చాలా దుర్మార్గం. విజయనగరం వెనుకబడిన జిల్లా కాబట్టి ఏదైనా సాగిపోద్ది అనుకుంటే మాత్రం ఈ ప్రభుత్వానికి మాత్రం నోకలు చెల్లిపోతాయి. ఒరిస్సా సరిహద్దులో అటు ఒరిస్సా అటు ఆంధ్రాకి మధ్యలో ఉన్న చాపల ఏరియాలో ఉన్నట్టుంటే ఈ గంజాయి సంబంధించి గంజాయి ట్రాన్స్పోర్ట్ నియంత్రణలో భాగంగా మేము అదేవిధంగా ఒరిస్సా వాళ్ళతో కలిపి కొన్ని జాయింట్ ఆపరేషన్లు చేయడం జరిగింది గతంలో. ఇప్పుడు కూడాను వాళ్ళతో కోఆర్డినేషన్స్తోనే గతంలో ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఇందులో భాగంగా ఏంటంటే ఇప్పటివరకు చాలా కేసులు పెట్టాము. 74 మంది ముద్దాయిలు కేసులో ఉన్నారు. అందులో 60 మంది అరెస్ట్ అయ్యారు. రిమైనింగ్ ఒక 10 నుంచి 12 మంది అరెస్ట్ కావాల్సి ఉంది. అదేవిధంగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్కు సంబంధించి అధికారంలో భాగంగా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని, గంజాయి నియంత్రణ భాగంగా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మేము ఆ యొక్క నియంత్రణ చేస్తాము. ముందు ముందు కూడాను ఈ ఎవరైతే ఈ బార్డర్ చెక్ పోస్ట్ ఏరియాలోని ఉన్నారో వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాము. ఇంకా రిపీటెడ్గా ఇదే కేసు ఇన్వాల్వ్ అయితే వాళ్ళని మీడియా యాక్ట్ కూడా కట్టి మళ్ళీ మంది కఠిన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాము. మత్తు వినియోగం పెరిగే కొద్దీ శరీర భాగాలపై దుష్ప్రభావం చూపి చివరకు ప్రాణాంతకం అవుతుంది. విచక్షణ కోల్పోయి నేర ప్రవృత్తికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క ఇంతటి ప్రమాదకరమైన గంజాయి పట్ల ప్రభుత్వాలు చురుకైన పాత్ర పోషించడం లేదు. గంజాయి సాగు నియంత్రణకు యువత మత్తు మాదక ద్రవ్యాల వినియోగంపై వెళ్లకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. వ్యాపారులు, మధ్యవర్తుల పాత్ర లేకుండా ప్రభుత్వ ఏజెన్సీలు, జీసీసీ, ఐటీడీఏ ద్వారా గిరిజన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయించి గిరిజనులకు స్థిరమైన ఆదాయం లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే గంజాయి సాగు విరగడవుతుంది. ముఖ్యంగా గంజాయి సాగుకి ప్రధానంగా అంటే విశాఖపట్నం నుండి ఇతర రాష్ట్రాలకు కూడా గంజాయి సప్లై అయ్యేటంత ఈ యొక్క గంజాయి సాగు విశాఖపట్నం ఏజెన్సీలో ఉన్న నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఈ యొక్క స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా కేవలం ఈ యొక్క గంజాయి సాగుని అరికట్టే విధంగా, అలాగే గిరిజనుల్లో కూడా ఒక ఇంత అవేర్నెస్ తీసుకొని వచ్చి ఈ యొక్క గంజాయి సాగు జరగకుండా ఉండేందుకు డ్రోన్స్తో కూడా చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలను పెట్టి కూడా అరికట్టడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకునే మిగిలిన రాష్ట్రాలకి, జిల్లాలకి కూడా గంజాయి సాగు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు కట్టడి నిమిత్తంగా ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క గంజాయి పెండ్లర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అదుపులో తీసుకొని వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది అన్న దానిపైన కూడా అవేర్నెస్ క్యాంప్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో చూసుకుంటే అసలు ఈ గంజాయి పెండ్లర్స్ ఒకవేళ ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లయితే, అలాగే న్యాయపరంగా ఎటువంటి చర్యలు చేపడతాయి, అరికట్టే దిశగా ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుందని తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది పలకా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క గంజాయి పెండ్లర్స్ దొరికినట్లయితే
న్యాయపరంగా వాళ్ళకి ఎటువంటి చిక్కులు ఉండే అవకాశం ఉన్నది, ఎటువంటి అవేర్నెస్ తీసుకొని వస్తే ఇటువంటి రవాణా సాగు ఆగే అవకాశం ఉంటుందంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే హయ్యెస్ట్ గంజాయి సాగు చేస్తున్న ప్రదేశంలో హయ్యెస్ట్ విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతం కానీ, పక్కనున్న నర్సీపట్నం, గొలుగండ ఏజెన్సీ ఏరియా దగ్గర ఉన్న ప్రాంతంలోనే గంజాయి సాగు చేస్తున్నారండి. ఎవరు సాగు చేస్తున్నారంటే అధికార పార్టీ నాయకులే చేస్తున్నారు. వాళ్ళు చేయడం అమాయక గిరిజనులు, అమాయక కూలీలు ఉంటారు, అంటే రోజు కూలీ కోసం వచ్చిన వాళ్ళ చేత వాళ్ళు ఆ కొండలపై నుంచి కిందకి దిగుమతి చేస్తున్నారు. దిగుమతి చేసి ఆ విధంగా వాళ్ళు పట్టుబడిపోతున్నారు. పట్టుబడిపోతే ఏమవుతుంది? పట్టుబడిపోతే కేసులు వచ్చి ఆలపైన పడుతున్నాయి. పట్టుబడకపోతే ఆ గూడ్స్ అంతా కూడా కిందకు వచ్చి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు వీళ్ళు, ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో. ఆ విధంగా అమాయక గిరిజనులతో జీవితాలతో ఆటలాడుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు. అలాగే దొంగ పెట్టుబడిదారులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మన డబ్బులే అందు మీద ఇన్వెస్ట్ చేస్తారు, బ్యాంకులకి ఆ ల్యాండ్ చూపిస్తారు, అంటే వాళ్ళ దగ్గర తక్కువగా రాయించుకుంటారు, అది తీసుకెళ్లి షూరిటీగా పెడుతున్నారు. షూరిటీగా పెట్టి దాన్ని బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటున్నారు. లోన్ తీసుకొని ఆ మొక్కలు అక్కడ పండిస్తున్నారు. పండించి దానికి కాపలు ఎవరు పెడుతున్నారు? మళ్ళీ గిరిజనులు పెడుతున్నారు. అంటే కేసులో దొరికితే గిరిజనులు వెళ్ళిపోతున్నారు జైలుకి. అది ఎక్కడ ఏమీ లేకపోతే అదంతా తీసుకొచ్చి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు సంపాదించుకున్నారు. ఆ విధంగా విశాఖపట్నం అన్నది ఏజెన్సీ ప్రాంతం అంతే దేశంలోనే రెండో స్థానంకి వెళ్ళిపోయింది. ఈరోజు ఇదివరకు ఏ 10వ స్థానంలో ఉండేది, ఈ రోజున బీహార్ తర్వాత సెకండ్ ప్లేస్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఎస్పెషల్లీ ఈ 2020 నుంచి చూసుకుంటే విశాఖపట్నం గంజాయి అంటే వరల్డ్లోనే కంపేర్ చేసుకుంటే క్యాష్ నోట్స్ అవి ఎలాగుంటాయో అట్లాగే ఈ గంజాయి సాగుని ఉత్పత్తి చేయడం. ఇంకో మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే మనది మంచి టూరిస్ట్ ప్లేస్. తరలించేటప్పుడు ముఖ్యంగా లిక్విడ్ గంజాయి కూడా ఇప్పుడు దొరుకుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. పోలీసులు దాని మీద కేసులు కూడా ఎఫ్ఐఆర్ చేశారు. అయితే ఇటువంటి వాటిని అరికట్టేటందుకు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోంచి వస్తున్న ఈ గంజాయిని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు ప్రభుత్వం చేపడితే కొంతమేర సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయంటారు? అదేనండి, సిఐడి పోలీస్ ఒకటి స్పెషల్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ చేయాలి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేసి ఎక్కడ పండుతుంది, ఎవరు పండిస్తున్నారు, వీళ్ళెళ్ళి కష్టపడి పట్టుకొస్తారు. పట్టుకొచ్చిన తర్వాత ప్రభుత్వ న్యాయవాదులు ఉంటారు. ప్రభుత్వ న్యాయవాదులు వాళ్ళు బెయిల్ ఇప్పించేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు వీళ్ళకి, మానాడే వదిలేయండి అని చెప్పేసినప్పటికి ఇంక పాపం ఈ పోలీసులు ఎంత కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ప్రాణాలు తెగించి లోపలికి వెళ్ళి అది తీసుకొచ్చి ఆ థీసిస్ని తీసుకొచ్చి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసిన దానికి తుస్సు అనిపించేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి గంజాయి కేసులు అంటే మత్తు పదార్థాల విషయంలో దొరికే కేసులన్నీ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కడతారు. అయితే ఎన్డీపీఎస్ యాక్ట్లో మ్యాక్సిమం ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ ఎక్కువ ఇల్లిటరేట్స్, అంటే ఎక్కువ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఈ కేసుల్లో ఎక్కువ ఇరుక్కుంటున్న నేపథ్యంలో ఒకవేళ అటువంటి కేసెస్లోని వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, న్యాయపరంగా ఎటువంటి చిక్కుల నుంచి వాళ్ళు బయటపడాల్సి ఉంటుంది అంటూ అవేర్నెస్, ఒక ప్రముఖ న్యాయవాదిగా మీరు వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎవరైతే కింద సప్లై చేస్తున్నారో వాళ్ళు పాపం ఎక్కువ మ్యాక్సిమం గిరిజనులు ఉంటున్నారండి, చదువు లేని వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి ఉపాధి లేక, ఉపాధి ప్రభుత్వం కల్పించకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళకి ఉపాధి లేక, పెట్టుబడి లేక. వాళ్ళకి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ప్రముఖ న్యాయవాది పలక శ్రీనివామూర్తి గారు చెప్పిన దాని ప్రకారం పోలీసులకి అవేర్నెస్ ఉన్నది, అలాగే ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎక్కువ గిరిజనులు మాత్రమే ఈ యొక్క కేసుల్లో ఇరుక్కుంటున్న నేపథ్యంలో ఒకవేళ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసుల్లోనే ఒకవేళ నమోదైనట్టయితే వాళ్ళకి అవేర్నెస్ కల్పించే దిశకంటే ఇటువంటి కేసుల్లో నమోదు అవ్వకూడదు, నమోదు అయినట్లయితే వాళ్ళ యొక్క జీవితం కొంతమేరకు ఇటు కొలాప్స్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అటు పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు, టీచర్సు మొత్తం అందరూ కూడా ఈ గిరిజనులకి ఒక రకమైన అవేర్నెస్ తీసుకొని రావాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎవరైతే గిరిజనులకి ఈ పంట పొలాలు ఉంటాయో వాళ్ళకి ఈ యొక్క గంజాయి సాగు కాకుండా మిగిలిన ఎటువంటి సాగులు జరిగే విధంగా వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకి ఆర్థికంగా అన్ని విధాలుగా వెన్నుదన్నుగా ఉన్నట్లయితే ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఈ గంజాయి సాగుని పూర్తిగా అరికట్టే అవకాశం ఉన్నదని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ శరత్తో నందకుమార్, సివిఆర్ న్యూస్, విశాఖపట్నం. అధికార యంత్రాంగం కాలం వెళ్లదీసే కబుర్లు ఆపి గంజాయిని నివారించే చర్యలను ఉపక్రమించాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో గంజాయిని నిర్మూలించగలం. ఇది ఈరోజు స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.